గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటిలో చిన్న చిన్న వస్తువులు మనం రెగ్యులర్గా వాడేటువంటి వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే గృహ సముదాయంలో వంట ఎక్కడ ఉండాలి తర్వాత ఖాళీ సిలిండర్లు ఎక్కడ ఉండాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనకి వంట ఆగ్నేయ భాగంలో మాత్రమే ఉండాలి ఈ ఖాళీ సిలిండర్లైనా నిండు సిలిండర్లు అయినా సరే మనకి ఆగ్నేయ భాగంలోనే ఉండాలి ఏదన్నా అవకాశం ఉంది ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చా ఖాళీ సిలిండర్లు అంటే వాయువ్య భాగంలో కొద్దిగా అవకాశం ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు అది కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి లేదు కొన్ని రోజులు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత అంశం ఇన్వర్టర్స్ ఇన్వర్టర్స్ కూడా అంతే మనకి ఇంటి యొక్క ఆగ్నేయ భాగంలో మాత్రమే ఉండాలి వాటి సెటప్ మొత్తం కూడా తర్వాత ఇంకా ఇంకెక్కడన్నా పాసిబిలిటీ ఉందంటే ఇది కూడా వాయువ్య భాగంలో కొంత పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ సెటప్ మొత్తాన్ని తర్వాత కుట్టు మిషన్లు ఎక్కడ ఉండాలి అన్నటువంటి అంశం గురించి మనం చూసుకుంటే ఇవి కూడా ఇంటి యొక్క ఆగ్నేయ భాగంలో ఉండాలి అంతేగాని తలుపులు అమ్మటి దర తర్వాత ఇంటి ఓపెన్ ప్లేసెస్లో కొంతమంది బాల్కనీస్లో పెడుతుంటారు నార్త్ ఈస్ట్ బాల్కనీస్లో ఇటువంటి చేయడం తప్పు ఉత్తరం బాల్కనీస్లో పెడుతుంటారు ఇదేంటంటే మనకి కంప్లీట్గా మనకి ఆగ్నేయ భాగంలో మాత్రమే ఉండాలి వాయువ్య భాగంలో కూడా ఉండడానికి వీలు ఓన్లీ ఆగ్నేయ భాగంలో మాత్రమే అది హాల్లో ఆగ్నేయ భాగం కావచ్చు ఇంటి యొక్క ఆగ్నేయ భాగం కావచ్చు ఎక్కడైనా సరే ఆగ్నేయ భాగంలో మాత్రమే ఉండాలి తర్వాత ఇంటి సముదాయంలో డ్రెస్సింగ్ టేబుల్స్ ఎక్కడ ఉండాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే బీరువాళ్ళకు ఉండేటువంటి అద్దాలు వీటన్నిటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే డ్రెస్సింగ్ టేబుల్స్కి ఉండేటువంటి అద్దాల వల్ల మనకు వచ్చేది ప్రాబ్లం డ్రెస్సింగ్ టేబుల్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఇందులో ఉన్నటువంటి అద్దాలు కొంతమంది నైరుతిలో పెట్టుకుంటారు కొంతమంది బీరువాకు పెట్టుకొని ఇలాగ నైరుతిలో పెట్టుకుంటారు కొంతమంది వాయువ భాగంలో పెట్టుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటారు ఏదైనా సరే మనకి మిర్రర్స్ పెట్టుకునే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఉత్తర భాగము తూర్పు భాగాల్లో మాత్రమే పెట్టుకోవాలి మనం అలానే డ్రెస్సింగ్ టేబుల్స్ మళ్ళీ అక్కడ పెట్టుకోకూడదు కాబట్టి పెద్ద పెద్ద అద్దాలు కూడా పెట్టుకోకూడదు ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్స్కి ఉండేటువంటి పెద్ద పెద్ద అద్దాలు కానీ బీరువాలకు ఉండేటువంటి పెద్ద పెద్ద అద్దాలు కానీ ఇలాగ మనం పెట్టుకోకూడదు వీటికి కటన్స్ అనేవి యూజ్ చేయండి మీరు అంటే పెద్ద పెద్ద వాడగా వాడకూడదు కాబట్టి మనం వీటికి మీరు కటన్స్ యూజ్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి సాధ్యమైనంత వరకు ఈ ప్లేసుల్లో వాడద్దు నైరుతి భాగంలో ఏదైనా ఉంటే ఉత్తర భాగంలో లేదా తూర్పు భాగాల్లో పెట్టుకొని వాడుకోండి అంతేగాని నైరుతి భాగంలో ఎటు పరిస్థితుల్లో పెద్ద పెద్ద అద్దాలు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టి వాడద్దు అలాగే వాయువ్య భాగంలో కూడా పెట్టి వాడద్దు ఎందుకంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి వాయు భాగంలో కూడా పెట్టి వాడటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఎక్కడైనా సరే నీచ భాగాల్లో మీకు ఇలాగ మిర్రర్స్ ఉంటే మాత్రం వాటికి కర్టన్స్ కానీ పేపర్స్ కానీ పెట్టేసి క్లోజ్ చేసేసేయండి తద్వారా మంచి ఫలితాలనేవి పొందుతారు ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ విషయానికి వస్తే గృహ సముదాయంలో ఫోటో ఫ్రేమ్స్ని మనం ఈశాన్య భాగంలో పెట్టుకోవడం మంచిది నైరుతి భాగంలో పెట్టుకోవడం మంచిది ఉత్తర భాగంలో పెట్టుకోవడం మంచిది తూర్పు భాగంలో పెట్టుకోవడం మంచిది వాయువ్య భాగంలో పెట్టుకోకూడదు ఆగ్నేయ భాగంలో కూడా పెట్టుకోకూడదు దక్షిణ భాగంలో పెట్టుకోవచ్చు దక్షిణ నైరుతి భాగంలో పెట్టుకోకూడదు మళ్ళీ కాబట్టి ఓవరాల్గా ఆల్బమ్స్ ఏదైనా పెట్టే ప్లేసు ఫోటో ఫ్రేమ్స్ పెట్టే ప్లేస్ ఏదైనా మీకు మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే నైరుతి భాగాన్ని ఎంచుకోవడం వల్ల మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు రిలేషన్షిప్ అనేది మనకి నైరుతి ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మన భార్యాభర్తల ఫోటోలు కానీ లేదా ఫ్యామిలీ ఫొటోస్ కానీ పెట్టడం వల్ల ఫ్యామిలీ మధ్య బాండింగ్ బాగా ఉంటుంది తద్వారా ఫ్యామిలీలో రిలేషన్షిప్ అనేది ఎక్కువగా డెవలప్మెంట్ కావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి నైరుతిలో పెట్టుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంకేదన్నా పెట్టుకోవాలి ఇంకా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయంటే ఉత్తర భాగాల్లో తూర్పు భాగాల్లో పెట్టుకోండి తద్వారా ఎటువంటి చెడు ఫలితాలు తీసుకోరు వాయువ్య భాగాల్లో ఆగ్నేయ భాగాల్లో దక్షిణ నైరుతి భాగాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవద్దు ఇంకా నెక్స్ట్ టాపిక్ వస్తే షెడ్స్ గురించి కార్ షెడ్స్ గురించి ఈ కార్ షెడ్స్ వచ్చేసి మనకి ఇంటి యొక్క రెండు కార్నర్లను తీసుకొని కార్ షెడ్స్ తీసుకుంటారు దాదాపుగా ఈశాన్య భాగాల్లో తీసుకుంటారు కొంతమంది తూర్పు వాకిళ్ళు ఉత్తరం వాకిళ్ళు ఉన్నవాళ్ళు ఈశాన్య భాగాల్లో తీసుకుంటారు దక్షిణ భాగాలు పడమర భాగాలు ఉన్నవాళ్ళు నైరుతిలో తీసుకుంటుంటారు దాదాపుగా ఇంటిలో కార్ షెడ్స్ని కానీ ఏదైనా సరే పార్కింగ్ షెడ్స్ని మీరు ఇంట్లో అలో చేయొద్దు అది ఏ ఏవైనా కూడా దాదాపుగా ఇంటి బయటనే ప్రిఫర్ చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఏదైనా సరే షెడ్స్ వేస్తే ఒకవేళ ఇంట్లో వేసుకోవాలి అంటే కార్నర్స్ని మాత్రం మీరు యాడ్ చేయొద్దు యాడ్ చేయకుండా ఇలా గ్యాప్స్ తీసుకోండి ప్రహరీ గోడకి షెడ్కి మధ్యలో గ్యాప్స్ అనేవి తీసుకోండి మంచి గారిని సంప్రదించి ఎలా తీసుకోవాలి ఏంటి అన్నటువంటి అంశం గురించి మీరు మాట్లాడి తీసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇలా గ్యాప్ తీసుకోండి ఇలా గ్యాప్స్ అనేవి ఉండాలి ఆ గ్యాప్స్ వల్ల ఏంటంటే మనకి మూలాలు అనేవి మూతపడకుండా ఉంటాయి తద్వారా ఎటువంటి చెడు ఫలితాలు అనేవి మనకు లేకుండా ఉంటాయి తర్వాత ఓపెన్ ప్లేస్లో బాత్రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే అందరూ ఓపెన్ ప్లేసుల్లో కామన్గా పల్లెటూరులో తీసుకుంటారు టౌన్స్లో సిటీస్లో తీసుకోరు పల్లెటూరులో ఏంటంటే ఖాళీ ప్రదేశాల్లో మాత్రం తీసుకుంటారు పశ్చిమ వాయువ్యం తూర్పు ఆగ్ ఆగ్నేయం ఈ రెండింటి ప్లేసుల్లో మనకి గుంతలు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు దాని మీదే మనకి బాత్రూమ్స్ కూడా కట్టుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చా అంటే దక్షిణ నైరుతి భాగంలో బాత్రూమ్స్ మాత్రమే తీసుకోవాలి గుంతలు తీసుకోకూడదు ఈ మూడు ప్లేసుల్లో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనే పొందుతారు ఇబ్బంది అనేది ఉండదు మీకు ఏదైనా సరే బాత్రూమ్స్ నుంచి ఇంకా మీకు ఏమైనా ఇంట్లో జనరల్ థింగ్స్ వాడేటువంటి విషయంలో మీకు డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ కానీ లేదా నా నెంబర్కి కాల్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్